బొమ్మ చిరిగి దేవుడు కనపడ్డాడు భయ్యా. నిజంగా 100% బ్రో. కంగువ ఎలా ఉంది? కంగువ కాదు భయ్య, బాక్స్ ఆఫీస్కి కంగు తినిపించాడు. ఓకే, సూర్య యాక్టింగ్ దండం పెట్టచ్చు భయ్య. వీరుడు తమిళ్లో సరైన హిట్ లేదు. వాస్తవం చెప్పాలంటే విక్రమ్ సినిమా తర్వాత పానిండియా రేంజ్లో ఈ కంగువ 2000 కోట్ల బొమ్మని చెప్పచ్చు. నేను పెట్టిన 175 రూపాయలు టికెట్కి నాకైతే మంచి కిక్ వచ్చింది. శివ డైరెక్షన్, ప్రొటెక్షన్ వాల్యూస్, దేవీప్రసాద్ గారి గురించి, రాక్ స్టార్ గురించి గ్రాఫిక్స్ వచ్చాయి మీడియా వాళ్ళు. ఈ సినిమాలో మ్యూజిక్ చూడండి, పుష్పాల్లో సాంగ్స్ వరకే వాడారు, బ్యాక్గ్రౌండ్ తమ్మను వాడారు అన్నారు. ఈ సినిమాలో మ్యూజిక్ ఎంత హైలైట్ అయిందో ఒకసారి మీరు విని మాట్లాడండి. గజనీ సినిమా ఎంత తెలుగు ప్రేక్షకులకు ఆదరించిందో, ప్రతి ఒక్క వేరియేషన్స్ మన సూర్యలో ఆసమ్ అనే సీన్స్, ఎస్ఎస్ రాజమౌళి లాంటి వాళ్ళే సూర్య బెస్ట్ పర్ఫార్మెన్స్ యాక్టర్ని ఇంప్రెషన్గా తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేయాలంటే బాహుబలి ప్రయత్నించి పానిండియాకు నేను ఆడియన్స్కి అందించాను అన్నారు. అలాంటి మోటివేషన్స్ సూర్య అన్నకి హ్యాట్సప్ చెప్పచ్చు. కంగువ స్టోరీ ఏంటి, పాతకాలం స్టోరీ ఏంటి భయ్య? ఇప్పుడు ఇది ఫ్యాంటసీ టైం పీరియడ్, అడ్వెంచర్, విఎఫ్ఎక్స్ అన్ని కోణాలలో చూస్తే పాతకాలంలో అరాచకాలకి ప్రజలు బలైపోతే ప్రజెంట్ కాలంలో ఇద్దరు సూర్యాలు రివీల్ చేసే విధానంలో ఆసమ్ అనుకోవచ్చు. ఇంకా బాబీ డాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నెగిటివ్ క్యారెక్టర్లో. ఫోటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, జానవల్ రాజు గారు పెట్టిన పెట్టుబడికి మన తెలుగులో కూడా సూర్య గారు స్ట్రైట్ సినిమాలు చేయాలి. ఒక్క ముక్కలో చెప్పండి అసలు సినిమాలో. నాకైతే సినిమా చూస్తున్నంత వరకు బొమ్మ చిరిగి దేవుడు కనపడ్డాడు భయ్యా. నిజంగా 100%. ఎందుకంటే కాంతారాలో క్లైమాక్స్లో దేవుడు కనబడితే ఈ సినిమాలో ప్రతి ఒక్క 15 నిమిషాలకి సూర్య నటనలో యాక్టింగ్ స్కిల్స్ ప్రకారంగా స్టోరీకి ఇమిడిపోయి ఆ వేరియేషన్ చూపించిన విధానం చూస్తే ధర్మంగా చెప్పాలంటే దేవుడు ప్రత్యక్షంగా ఎవరికి ఏమీ ఇవ్వడు, మనిషి రూపంలోనే ఇస్తాడు అంటారు. ఇలాంటి సినిమాలు నిదర్శనం భయ్యా.